వేతన సమస్యను ప్రశ్నిస్తే తమపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారంటూ కడప జిల్లా గృహ నిర్మాణ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులు నిరసనకు దిగారు. తమకు జరిగిన అన్యాయాన్ని వ్యక్తపరుస్తూ కడప కలెక్టరేట్ భవనంపైకెక్కి ఆందోళన వ్యక్తం చేశారు. జీతాలు చెల్లించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తమకు ఆత్మహత్యలే శరణ్యమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి పోలీసుల జోక్యం చేసుకోవడంలో దిగివచ్చారు. తమతో వెట్టి చాకిరీ చేయించుకొని ఇప్పుడు జీతాలు ఇవ్వకపోవడం సరికాదని, వెంటనే తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. హౌసింగ్ డిపార్ట్మెంట్ను స్టేట్లోనే నెంబర్ 2 ప్లేస్లోకి తీసుకొచ్చినాడు మేము పనిచేసేటప్పుడు. ఇప్పుడు లాస్ట్ ప్లేస్లో ఉండాలి. మాకు జీతాలు ఇవ్వాలంటే కూడా ఆయనకు మమ్మల్ని మ్యాపింగ్ చేయకుండా, మాకు జీతాలు ఇవ్వకుండా ఎంత అన్యాయం చేస్తాడంటే అంత కడుపుకోత గురి చేస్తాడు. నిన్న మేము పోయి అడిగితే పీడి గారిని, మీ చావు మీరు చావండి, మేము జీతాలు ఇచ్చే పొజిషన్లో మేము లేము అని చెప్పినారు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి అధికారం లేక వచ్చినా కూడా నిరుద్యోగ భృతి దేవుడు ఎరుగయ్యా, మా యొక్క జీతాలు